విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదం యావత్ ఆంధ్రప్రదేశ్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది పది మంది అమాయకుల్ని బలి తీసుకుంది ఈ ఘటన ఈ ఘటనలో కొన్ని పచ్చి నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి నిజం చెప్పాలి అంటే మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు ఇదేదో ఒక రాజకీయ వివాదం కింద జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ కొంతమంది వ్యాఖ్యలు చేయడం బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనవసరంగా నిందలు వేయడం దాన్ని ఎంతో ఇష్యూ చేసేస్తున్నారని చెప్పడం చివరికి సినిమా యాక్టర్లు కూడా వచ్చేసి దీంట్లో ట్వీట్లు చేసాడు రకరకాలుగా అంటే ఎవరిని వెనకేసుకొచ్చే ప్రయత్నమో ఫైనల్గా ప్రభుత్వాన్ని నిందించేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేయాలి ఇప్పుడు అలా తిట్టిన వాళ్ళందరూ కూడా నోరు మూసుకునేలాగా ఇప్పుడు ఒక నివేదిక బయటకు వచ్చింది ఆ నివేదిక చూస్తే అసలు ఆ ఘటనలో ఆ ప్రమాద ఘటనలో ఏం జరిగింది ఎందుకు జరిగింది తప్పెవరిది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి విచారణ జరిపిన కమిటీ ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది విచారణ కమిటీలో కృష్ణా జేసీ అలాగే విజయవాడ సబ్ కలెక్టరు డిఎంహెచ్ఓ రీజనల్ ఫైర్ ఆఫీసరు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు అయితే స్వర్ణ ప్యాలెస్ ప్రమాదానికి అన్ని రకాలకు కారణం రమేష్ ఆస్పత్రి అనేది కమిటీ తేల్చేసింది సింపుల్గా కొండబద్దలు కొట్టి మరీ చెప్పింది దీనికి సంబంధించి రీజన్స్ ఏంటో కూడా చెప్పింది ఎందుకంటే ప్రస్తుతం ఇస్తున్న నిబంధనలను రమేష్ ఆసుపత్రి అసలు పట్టించుకోకుండా అన్ని అంశాలను తెలిసే ఉద్దేశపూర్వకంగా కేవలం డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో మొత్తం నియమాలన్నీ తొంగులోకి తొక్కేసి చట్టాలను కూడా పట్టించుకోలేదు అనేది ఈ కమిటీ నివేదిక యొక్క సారాంశం అందుకే పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఎందుకంటే కోవిడ్ కేర్ సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలను రమేష్ ఆసుపత్రి ఉల్లంఘించారు అనేది ప్రధానంగా కమిటీ సభ్యులు రిపోర్టులో పేర్కొన్న అంశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జారీ చేసిన అనుమతుల్లో నియమాలను ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఉల్లంఘించి కోవిడ్ సోకిందన్న అనుమానం ఉన్నవారిని వారితో పాటు కోవిడ్ సోకని వారిని అంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు కూడా నెగిటివ్ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ నెగిటివ్ వచ్చిన వారిని కూడా ఒకే ఆసుపత్రిలో పెట్టడం అది నివేదికలో ప్రధానంగా పేర్కొన్నారు అయితే ఇక్కడ అగ్నిమాపక భద్రతా నియమాలు ఉన్నాయా లేదా ఈ స్వర్ణ ప్యాలెస్లో అంటే ఈ కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసిన స్వర్ణ ప్యాలెస్లో అంటే ఖచ్చితంగా అసలు ఉన్నాయో లేదో చూసుకోకుండా ఈ కోవిడ్ కేర్ సెంటర్ రమేష్ ఆసుపత్రి ఏర్పాటు చేసింది అనేది ప్రభుత్వ అనుమతి రాకుండానే స్వర్ణ ప్యాలెస్లో కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించేశారు అనేది నివేదికలో పొందుపరిచారు మొన్నటి వరకు ఏమంటారు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మాకేం సంబంధం అగ్ని ప్రమాదం జరిగితే అన్నారు హాస్పిటల్కి ఏం సంబంధం అని కానీ ఇక్కడ ప్రభుత్వ అనుమతి ఇంకా పూర్తిగా రాకుండానే స్వర్ణ ప్యాలెస్లో ఈ కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశారంట అలాగే ప్లాస్మా థెరపీకి ప్లాస్మా థెరపీకి కూడా ఎటువంటి అనుమతి లేకుండా రమేష్ ఆసుపత్రి ప్లాస్మా థెరపీ చికిత్స కూడా చేసేసిందంట ఆ కోవిడ్ సెంటర్లో సో కోవిడ్ చికిత్స ప్రోటోకాల్ని కంప్లీట్గా ఉల్లంఘిస్తూ అవసరం ఉన్నా లేకున్నా ఖరీదైన ఈ రెమ్ రెమిడెసివర్ డ్రగ్ ఏదైతే ఉందో దాన్ని అన్ని కేటగిరీల పేషెంట్లకి వాడేశారు అనేది కూడా ఇప్పుడు ఈ నివేదికలో వెలుగులోకి వచ్చిన ఒక పచ్చి నిజం అనమాట అంటే ఈ అగ్ని ప్రమాదాలను నివారించే పరికరాలు కానీ నిరభ్యంతర పత్రం కానీ అంటే ఎన్ఓసి అలాగే ప్రమాదాలు వచ్చినప్పుడు నివారించే వ్యవస్థలు కానీ కంప్లీట్గా ఈ స్వర్ణ ప్యాలెస్లో లేవు అనేది ఇప్పుడు ఈ నివేదికలో తేల్చి చెప్పిన అంశం నిజంగా ఎన్ని పచ్చ నిజాలు బయటకు వచ్చాయి మొన్నటి వరకు ఏమనుకున్నారు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది కావాలని రాజకీయం చేస్తుంది కావాలని మా మీద ఎంత టార్గెట్ చేస్తుంది ప్రపంచంలో ఎలాంటి ఇష్యూలు చాలా జరుగుతాయి ఎంతలా టార్గెట్ చేయలేదు రకరకాల వాదనలు చేశారు ఇప్పుడేం సమాధానం చెప్తారు ఆ పది మంది అమాయకుల ప్రాణాలు బలి కావడానికి రమేష్ ఆసుపత్రి కారణం అనేది నివేదిక తేల్చిన అంశం ఈ కమిటీ నివేదికలో చాలా క్లియర్గా పొందిపచ్చారు ఇప్పుడేం సమాధానం చెప్తారు ఆ పది మంది కుటుంబాలకి ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం చేయాల్సింది చేస్తోంది కాకపోతే అనవసరంగా పొట్టను పెట్టుకున్నారు కేవలం డబ్బు కోసం వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజే ప్రయత్నం ఒక కార్పొరేట్ ఆసుపత్రి దంద మళ్ళీ ఒకసారి ఈ ప్రమాదంతో ఈ ఘటనతో వెలుగులోకి వచ్చింది అనేదే ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి మరి దీనికి బాధ్యులు ఎవరనేది ఏం చేస్తారు వాళ్ళకి ఎటువంటి శిక్షలు విధిస్తారు ఏంటనేది ఇక వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి